స్వీట్ రాస్కెల్ మూడవ భాగం రెండవ భాగంలో సారథి సృజన మనసు దోచుకుంటానని ఎలాగైనా సృజనను తన వైపు తిప్పుకుంటానని హామీ ఇస్తాడు సృజన అన్నయ్యకు దాంతో అతను చాలా సంతోషపడతాడు ఇక విక్రమ్ భవానీ అన్న చెల్లెళ్ళుగా పెరిగిన భవానీ విక్రమ్ని ఇష్టపడుతూ ఉంటుంది కథ కొనసాగుతుంది మరో రోజు సాయంత్రం కాలేజీ వదిలిన తర్వాత విక్రమ్కి లత తటస్థపడింది ఎక్స్క్యూజ్ మీ మీకు అభ్యంతరం లేకపోతే మా కారులో రండి డ్రాప్ చేస్తాను లత మాటలకి అంతులేని ఆశ్చర్యంలో మునిగిపోయాడు విక్రమ్ ఏమిటి లత నన్ను తన కారులో డ్రాప్ చేస్తుందా ఏమిటి చిత్రం కలయ వైష్ణవమాయ లేక నన్ను ఫూల్ని చేయాలనుకుంటుందా ఏమిటి సంకోచిస్తున్నారు నిన్న నా ప్రవర్తన గురించా క్షమించండి అనవసరంగా మీ మీద అపోహపడి మీ మనస్సు నొప్పించాను ఆమెలో నిజంగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది ఆ మాటలలో గర్వం కానీ అహంకారం కానీ లేవు పశ్చాత్తాప పడుతున్నట్లుంది హమ్మయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు అంతే చాలు తేలిగ్గా ఊపిరి వదిలాడు దేనికి అందంగా ఫోటోలు తీసినందుకు అందమైన పలువరస అగుపించేటట్లు నవ్వింది అంత బాగా ఉన్నాయా అండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఏదో మాట్లాడుతున్నాడే కానీ మనసులో శంక వదల్లేదు నిన్న తన ఫోటోలు తీసినందుకు కారాలు మిరియాలు నూరి మాట్లాడింది ఈమెనా ఇప్పుడు ఫోటోలు అందంగా ఉన్నాయని మెచ్చుకుంటోంది ఒక్క రోజులో ఈ మార్పు ఎలా సంభవిస్తుంది ఒకవేళ భీమశంకరం గారు తన్ను గురించి నచ్చజెప్పుంటారా అంతే అయి ఉంటుంది ఈ కాలం వాళ్లకు అభిమానం కలిగినా ఆగ్రహం కలిగినా తట్టుకోలేం రండి ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను డోర్ తెరిచి నవ్వుతూ ఆహ్వానించింది సన్నగా మెరుపు తీగల అందాలు చిందించే లత ఆహ్వానం కాదనలేక బొమ్మల ఆమె పక్కన కూర్చున్నాడు సన్నని మృదువైన ఆమె చేతి వేళ్ళు స్టీరింగ్ మీద సుతారంగా నాట్యం చేస్తుంటే చిత్రంగా చూశాడు విక్రమ్ కాలేజీ మ్యాగజైన్లో నిన్న మీ కథ చదివాను మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా ఆశ్చర్యపోయాడు అవును తీరిక దొరికినప్పుడల్లా చదువుతూ ఉంటాను కథ నాకు చాలా నచ్చింది థ్యాంక్స్ తృప్తిగా చూశాడు నా అభిమాన రచయిత శరత్ ఇప్పుడిప్పుడే వస్తున్న హరిప్రియ గారి రచనలంటే చాలా ఇష్టం అతని వైపు ఒరేగా చూసింది సంతోషంతో అతని ముఖం వెలిగిపోతోంది ఈసారి ఆశ్చర్యపోవడం వంతయింది ఏమిటతను ఆ పేరెత్తగానే తడబడిపోయి చిక్కిన దొంగల తలవంచుకుంటాడని అప్పుడు తను అనవలసిన నాలుగు మాటలు దులిపేసి బుద్ధి చెప్దామనుకుంది ఆమె అలా అనుకోవడానికి తగినంత కారణం లేకపోలేదు నిన్న కాలే నిన్న కాలేజీ మ్యాగజైన్లో తన అభిమాన రచయిత హరిప్రియ గారి కథ చూసి ఆనందంతో పొంగిపోయింది లత కానీ బ్రాకెట్లో కే విక్రమ్ అని ఉంది అంటే ఇన్నాళ్ళు తను అభిమానించిన హరిప్రియ ఇతనన్నమాట కానే కాదు ఇతను కానే కాదు విజ్ఞానవంతుడైన హరిప్రియ గారెక్కడా సామాన్యుడైన విక్రమ్ ఎక్కడా తను చదివిన హరిప్రియ గారి కథల భావాలకు ఇతనికి పోలికే లేదు హరిప్రియ గారు పేరు ఉపయోగించుకొని తన కథలు అచ్చివేయించుకొని ఉంటాడు దుర్మార్గుడు ఎంతకు తెగించాడు వీడికి తగిన శాస్తి చేసి బుద్ధి చెప్తే గాని తన మనసు శాంతించదు ఎలాగైనా విక్రమ్ను ఎదురుదెబ్బ తీయాలని నిశ్చయించుకుంది అలాగే నవ్వుతూ నాటకమాడింది తాను మారిపోయినట్లు నటించింది హరిప్రియ గారి పేరు వినగానే విక్రమ్ ముఖం ముడుచుకుపోతుందనుకుంది కానీ అందుకు విరుద్ధంగా సంతోషిస్తున్నాడు హరిప్రియ గారి కథలంటే మీకు ఇష్టమా చాలా ఇష్టం చాలా బాగా రాస్తారు ఈ మధ్య ఒక దుష్టుడు హరిప్రియ గారి పేరు మీద కథలు ప్రచురించుకుంటూ వారి పలుకుబడి మీద బ్రతకాలని చూస్తున్నాడు రాస్కెల్ వాడికి ఎంత ధైర్యం చూడండి కోపంతో ముఖం ఎర్రనైంది ఇక్కడ ఆపండి నేను దిగుతాను అమ్మా వీడు గుండెలు తీసిన బంటు అంత తేలిగ్గా దొరికిపోతాడా అసలు రంగు బయటపడుతుందని తప్పించుకోవాలనుకుంటున్నాడు సరే ఎక్కడికి పోతాడు వీడి అంతు తేల్చి కానీ వదలను కారు ఆపింది విక్రమ్ కారు దిగి థ్యాంక్స్ చెప్పాడు రేపు మా ఇంటికి మీరు టీకి రావాలి మీరు పిలవాలే కానీ తప్పకుండా వస్తానో మర్చిపోకండి అలాగే తను సాధించాలనుకున్నది రేపటికి వాయిదా వేసుకుంది సారథి ఇల్లు అద్దెకు తీసుకుని సృజనకి ఉత్తరం రాశాడు నాతో కాపురం చేయమంటే కేవలం లోకం దృష్టితో మాత్రమే నీకిష్టమైతే వచ్చేయ్ ఇక్కడ నీకు ఇష్టమైన రీతిలో ఉండవచ్చు ఎలాంటి ఇబ్బందులకు గురి చెయ్యను బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయానికి వస్తావని ఆశిస్తున్నాను అంటూ రాశాడు లెటర్ చదువుకున్న సృజన ఆలోచించసాగింది ఇక్కడ వదిన వేళాకోళాలు పెద్దన్నయ్య ముభావం అమ్మ పుల్లవిర్పు మాటలు పడే కంటే అక్కడ సారథితో ఏదో విధంగా సర్దుకుపోవడమే మేలనిపించింది హైదరాబాద్ వెళ్ళటానికి నిశ్చయించుకుంది సృజనే ప్రయాణమైపోతుంటే తల్లి అనేక రకాల ఉద్బోధలు చేసింది అక్కడ చీటికి మాటికి తగులాడకుండా అన్యోన్యంగా జాగ్రత్తగా మసులుకో కోపంతో అతను ఏమైనా అన్నా ఎదురు చెప్పకు ఇలాంటి జాగ్రత్తలెన్నో చెప్పింది తల్లి మాటలకి మౌనంగా తలూపింది సృజన సామంత్ తోడుగా వచ్చి సృజనను దిగవిడిచి వెళ్ళాడు తన లెటర్ చూడగానే ప్రయాణమై వచ్చిన సృజనను చూసి సంతోషంతో పొంగిపోయాడు సారథి కానీ ఆ సంతోషాన్ని బయటికి వ్యక్తం చేయలేకపోయాడు ఇంట్లోకి కావలసిన సరుకులు సామాగ్రి తెప్పించాడు వంట చేయడానికి వంట మనిషిని పెడతానంటే అవసరం లేదు తనే చేస్తానన్నది సృజన ఏ విధమైన అనుభవం కానీ సంతోషించదగ్గ సంఘటన కానీ ఏ ప్రత్యేకత లేకుండా రోజులు నిర్లిప్తంగా దొరికిపోతున్నాయి సారథికి సృజన వచ్చి అప్పుడే పది రోజులు దాటిపోయాయి ఆమెలో ఏ విధమైన మార్పు రాలేదు ప్రతిరోజు ఆఫీసు వేళకు కాఫీ మధ్యాహ్నం భోజనం టేబుల్ మీద అమర్చడం మిగతా వేళలందు పుస్తక పఠనంతో కాలక్షేపం చేయటం దినచర్య సారథి కూడా ఆమెను అత్యవసర పరిస్థితి ఏర్పడితేనే కానీ పలకరించడం లేదు అతనికి టైంకి ఏం కావాలో అమర్చి అతను మళ్ళీ తనను పలకరించే పరిస్థితి ఏర్పడకుండా ఆ అవకాశం అతనికి ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది సృజన సృజనను తను ఏ విధంగా మార్చగలడు ఏం చేస్తే ఆమెకు సంసార సుఖంపై ఇష్టం కలుగుతుంది ఎన్నాళ్లని సారవిహీనమైన జీవితాన్ని గడపగలడు అసలు సృజన మారుతుందా నిజంగా తను ఆశించినట్లు ఆమెలో పరివర్తన కలిగితే తను అదృష్టవంతుడు ఇవే ఆలోచనలతో సతమతమవుతూ ఆ మంచి రోజు కొరకు ఎదురు చూస్తూ ఉదాసీనంగా మారిపోయాడు మర్రోజు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుతెన్నులు చూస్తోంది లత సాయంత్రం విక్రమ్ టీకొస్తాడు నవ్వుతూ చనువుగా ప్రవర్తించి అసలు విషయం లాగాలి ఎంత తెగింపు హరిప్రియ గారి పేరును పలుకుబడిని ఉపయోగించుకొని గొప్పవాడిని కావాలని చూస్తున్నాడు తను రాసే కాకమ్మ కథలు ఎవరు ప్రచురించుకోరని హరిప్రియ గారి పేరు అడ్డు పెట్టుకొని చలామణి అవుదామనుకుంటున్నాడు రాస్కెల్ చూస్తాను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించగాని వదల్ను ఆలోచనలతో పరధ్యానంగా కారు నడుపుతున్న లత ఉలిక్కిపడి సడన్ బ్రేక్ వేసింది కారుకు అడ్డంగా వచ్చిన ఆమెను తిట్టింది ఏమ్మా భూమి మీద నూకలు చెల్లిపోయాయా ఏమిటి నీ బాగుడు రాంగ్ సైడ్ని డ్రైవ్ చేస్తూ మళ్ళీ నీలుగుతావా నేను కాబట్టి సరిపోయింది మరొకరైతే చర్మం వలిచి చేతిలో పెట్టేవారు హాయ్ భవానీ నువ్వటే సారీ ఎవరో అనుకున్నాను అనుకుంటావు నీకు కళ్ళు నెత్తికొచ్చాయి అబ్బా పోనిద్దు సారీ అన్నానా ఏమిటి మధ్య బొత్తిగా నల్లపూసవైపోయావు నల్లపూసలు పెళ్ళైన వాళ్ళ మెడలో ఉంటాయి సరేలే కారెక్కు ఎందాక పైన టైపింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర కొంచెం పనుంది భవానీ కారెక్కి లత పక్కన కూర్చుంది లత భవానీ పియూసీలో క్లాస్మేట్స్ లత పీయూసీలో సత్యాగ్రహం చేసినట్లు అక్కడే ఉండిపోయింది రెండుసార్లు భవానీ మాత్రం చకచకా మెట్లెక్కి కాలేజీ చదువు పూర్తి చేసి దాటిపోయింది అయినా వాళ్ల స్నేహానికి భంగం కలగలేదు అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నారు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యవట కదే తర్వాత కార్యక్రమం ఏమిటి జాబ్కి ట్రై చేయకూడదు నాకైతే ఆ ఉద్దేశమే ఉంది కానీ వచ్చిన చిక్కంతా మా అమ్మతోనే నేను ఉద్యోగం చేయడం ఆమెకు సుతారాం ఇష్టం లేదు అక్కడికి విక్రమ్తో కూడా నచ్చ చెప్పించి చూశాను కానీ ససేమిరా వద్దంటోంది ఆమె చాదస్తం ఆమెది కొంచెం నిరుత్సాహంగా అంది భవానీ భవానీ నోటి నుండి విక్రమ్ పేరు వినగానే అప్పుడు గుర్తుకొచ్చింది విక్రమ్ ఉండేది భవానీ వాళ్ళ ఇంట్లోనే కదా అతని విషయాలు దీనికి తెలిసి ఉంటాయి భవానీని అడిగి తెలుసుకుంటే అసలు రంగు బయటపడుతుంది అప్పుడు నిర్భీతిగా నాలుగు దులిపేసి ముఖం పేడకల్లాప చెల్లినట్లు శాస్త్ర చేయొచ్చు ఈ ఆలోచన సవ్యంగా తోచి మెల్లగా కదిపింది లతా భవానీని విక్రమ్ కథలు రాస్తాడట నిజమేనా కాలేజీ మ్యాగజైన్ చూడలేదా చూశాను కానీ అతను కథలు రాస్తాడంటే నమ్మకం కుదరడం లేదు నీకు నమ్మకం కుదరడం లేదని అసలు కథలు రాయడం మానేస్తాడా రచయిత కాకుండా పోతాడా అది కాదే అసలు సంగతి తనేదో కాకమ్మ కథ గీకి ప్రఖ్యాత రచయిత హరిప్రియ గారి పేరు మీద అచ్చువేయించుకున్నాడు తనే హరిప్రియ అయినట్లు కాలేజీలో చలామణి అవుతున్నాడు ఇంతకంటే మోసం ఘోరం మరొకటుందా లత కోపం ఉక్రోషం చూసి పకపక నవ్వేసింది భవానీ ఆ నవ్వు కంపరం కలిగించింది లతకు తను కనిపెట్టిన రహస్యాన్ని సీరియస్గా చెప్తుంటే భవానీ అదే పనిగా నవ్వటం కోపాన్ని తెప్పించింది లతకు ఏమిటి అంతలా నవ్విచేస్తున్నావు నేను చెప్పింది అబద్ధం అనుకున్నావా లేదు నువ్వు చెప్పింది అక్షరాల నిజం మరెందుకు కోతిలా కిచకిచలు నీ అమాయకత్వానికి ఏమిటి నాది అమాయకత్వమా కాక మరేమిటే అతనెవరో హరిప్రియ పేరు మీద నీకెందుకు నీకెందుకింత కోపం నా అభిమాన రచయిత హరిప్రియ గారికి ఎంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నావా వారి పేరును దుర్వినియోగం చేస్తూ లాభాలు గడించాలని చూసే దుర్మార్గులని నిలువుగా కాల్చి చంపినా పాపం లేదు ఈడియట్స్ తగ్గుడియర్ ఎందుకంత రోషం హరిప్రియ నీ అభిమాన రచయిత అంటున్నావు అతన్ని ఎప్పుడైనా చూసావా మాట్లాడావా చూడలేదు మాట్లాడలేదు పత్రికలో అచ్చయిన అతని కథలు చదివాను నాకు బాగా నచ్చాయి అప్పటి నుండి అతని కథలంటే అభిమానం పెరిగింది ఓసి పిచ్చిమొద్దు పత్రికల్లో నువ్వు చదివిన హరిప్రియ కథలు ఆ పేరు మీద విక్రమే రాశాడు హరిప్రియ అతని కలం పేరు ఏం జోక్ చేస్తున్నావా కాదు నిజం మొదట్లో తన పేరు మీదే కథలు రాసి పంపించేవాడు అచ్చవ్వకుండా తిరిగొస్తున్నాయని బాధపడుతుంటే మారు పేరుతో రాసి పంపమని నేనే సలహా ఇచ్చాను అప్పటి నుండి హరిప్రియ పేరు మీదే రచనలు పంపేవాడు అడపాదడపా ఓ పది కథల దాకా అచ్చయ్యాయి సరి ప్రోత్సాహం లేక అలా ఉండిపోయాడు కానీ లేకుంటే విక్రమ్ గొప్ప రచయిత కాగల అర్హతలు చాలా ఉన్నాయి లత ఆ పై మాటలు వినలేకపోయింది హరిప్రియ విక్రమ్ ఒక్కరేనన్న పచ్చి నిజాన్ని అంగీకరించలేకపోతోంది తను ఇన్నాళ్ళు అజ్ఞాతంగా అభిమానించి చదివిన కథ వ్రాసింది విక్రమ్ విక్రమ్ అతనంతా బాగా రచనలు చేయగలడా మనిషి చూస్తే అలా అనిపించడే నీకు అలా అనిపించకపోవడం అతని తప్పు కాదు అది నీ తప్పు నీ దృష్టిలోపం మొదటి నుంచి అతనంటే అసహ్యాన్ని నింపుకొని ప్రవర్తించావు కారణం అతను నీకేం ద్రోహం చేశాడు ఆ రోజు వార్షికోత్సవం సందర్భంలో ప్రిన్సిపాల్ గారు చెప్తే కదా అతని ఫోటోలు తీసింది ఇందులో అతని తప్పేముంది విచక్షణ మరిచి అతన్ని అనవసరంగా అవమానించి నిందించావు ఎప్పుడూ అంతే నిజాలు తెలుసుకోకుండా హరిప్రియ పేరును ఉపయోగించుకొని లాభాలు పొందుతున్నట్లు ఊహించి రాద్ధాంతం చేసి క్రూరంగా అవమానించాలనుకున్నావు విక్రమ్ మంచివాడు కాబట్టి మొన్న అంతగా దూషించి నిందించినా నువ్వు టీకి ఆహ్వానించగానే అన్నీ మర్చిపోయి సంతోషంగా అంగీకరించాడు మరి నువ్వు మనసు నిండా విషాన్ని దెబ్బ తీసి నీ పగ చల్లార్చుకోవాలని తీయగా నవ్వుతూ నాటకమాడావు ఇప్పుడు చెప్పు ఎవరు దుర్మార్గులు నీ కంటికి ఉదాత్తంగా కనిపించకపోవడం నిజంగా అతను తప్పేనా అంతరాత్మ నిలదీసింది ఇలా ఆలోచిస్తున్న లతకు మొదటిసారిగా తన మీద తనకే రోత అసహ్యం కలిగాయి విక్రమ్ మీద కోపం మంచులా కరిగి గౌరవం కలిగింది ఎంత గర్విష్టి కానీ అహంభావం కానీ దుర్మార్గురాలు కానీ జరిగిపోయిన సంఘటనల్లో తను చేసిన పొరపాట్లను తిరిగి ఒక్కసారి పునః పరిశీలించుకుంటే తప్పక మార్పు రాగలదు లత విషయంలో అలాగే జరిగింది తన తప్పు తెలుసుకుంది నిజం తెలుసుకోకుండా అనవసరమైన అపోహలతో ఒక మనిషిని స్వార్థపరుడిగా భావించి అన్యాయంగా దూషించాలనుకున్న తన సంస్కారం ఏ పాటిదో అర్థం చేసుకుని సిగ్గుతో కుచించుకుపోయింది సాయంత్రం టీకి వచ్చినప్పుడు విక్రమ్కి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకోవాలని నిశ్చయించుకుంది ఇన్స్టిట్యూట్ దగ్గర భవానీ దిగిపోయింది లత ఇంటికి చేరి స్నానమది ముగించుకొని చక్కగా అలంకరించుకొని విక్రమ్ రాక కొరకు ఎదురు చూస్తోంది గంట గడిచినా విక్రమ్ జాడలేదు ఆమెలో ఉత్సాహమంతా నీరుగారిపోసాగింది ఉదయం కూడా తప్పక వస్తానని ప్రామిస్ చేశాడు మరెందుకు రాలేదు అసలు వస్తాడో లేదో వస్తే బాగుండును అతని కొరకు తహతహలాడుతున్న తన మనఃప్రవృత్తి తనకే చిత్రంగా ఉంది ఒక గంట ముందు అతనంటే అసహ్యం కోపంతో భగ్గున మండిపోయిన మనసు ఇప్పుడేమిటి ఇలా అతని రాక కోసం ఇంతగా ఎదురుచూస్తోంది కొన్ని నిమిషాలలో ఎంత మార్పు తన అభిమాన రచయిత హరిప్రియ గారే విక్రమ్ అంటే క్షణ క్షణానికి గౌరవం అభిమానం పొంగి పొల్లుతూ చిత్రంగా స్పందిస్తోంది తన మనసు ఇంతలో భీమశంకరం గారు విక్రమ్ కారు దిగి లోపలికొస్తున్నారు ఆ దృశ్యం ఆమె కంటపడింది సంతోషంతో పొంగిపోయింది లత విక్రమ్ వచ్చినందుకు ఏమిటంకులు ఇంత ఆలస్యమైంది గంట నుంచి మీకోసం ఎదురు చూస్తూ బోర్ కొడుతోంది గారంగా గునిసింది అర్జెంట్ పని తగిలి కొంచెం ఆలస్యమైంది బేబీ ఆ విక్రమ్కి టీ అది చూడు నేను డ్రెస్ మార్చుకుని ఇప్పుడే వస్తా అంటూ మేడ మీదకి వెళ్ళిపోయాడు రండి కూర్చోండి సోఫా చూపించి లోనికి వెళ్ళింది విక్రమ్ ఆసీనుడయ్యాడు మరో రెండు నిమిషాల్లో ట్రేలో మూడు కప్పులు టీ పెట్టుకొని తెచ్చింది లత అరే మీరు తెస్తున్నారు నౌకర్లేమయ్యారు అతిథులకు స్వహస్తాలతో ఇస్తేనే తృప్తి చిన్నగా నవ్వింది మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి విక్రమ్ పొంగిపోయాడు రారేమో అనుకున్నాను మీలాంటి అందమైన వారు పిలిస్తే రాకుండా ఎలా ఉండగలను ఖాళీ కప్పు కింద పెడుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ చిలిపిగా నవ్వాడు లత కొంచెం సిగ్గుపడింది అయితే అందమైన వాళ్ళు ఎవరు పిలిచినా వాళ్ళ వెంట వెళ్తారన్నమాట అందరు వెంట కాదు నాకు నచ్చిన వాళ్ళు పిలిస్తే తప్పకుండా వెళ్తాను నేను మీకు నచ్చానా ఎందుకు చాలా అందంగా ఉంటారు నాట్యం బాగా చేస్తారు అందుకే మీరంటే ఇష్టం సిగ్గుతో కళ్ళు వాలిపోయాయి మనసంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోసాగింది లతకు భీమశంకరం డ్రెస్ మార్చుకొని వచ్చి కూర్చుని టీ తాగడం పూర్తి చేశాడు బేబీ నీకొక శుభవార్త తెచ్చాను నేను ఒక శుభవార్త అంకుల్ అన్యాయం బేబీ ముందు తెలిసింది ముందు తెలిపింది నేను కాబట్టి ముందుగా నేనే చెప్తాను అలా అయితే నీతో మాట్లాడను బుంగమూతి పెట్టింది లత భీమశంకరం గారు కూడా నవ్వుతూ అన్నాడు చూసావా విక్రమ్ మా బేబీ పెంకితనం తన మాటే నెగ్గాలన్న పంతం ఇదేమన్న న్యాయమా వాళ్ళిద్దరూ అలా చిలిపిగా కొట్లాడుకుంటుంటే చూడముచ్చటగా ఉంది విక్రమ్కి పోనీయండి సార్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా ముందు గారిని చెప్పనివ్వండి సరే నువ్వు చెప్తున్నావు కనుక అంగీకరిస్తున్నాను చెప్పు బేబీ నీ శుభవార్త ఏమిటో మీరేం దయతలు చక్కర్లేదు ముందు మీరే చెప్పండి కోపంగా అంది లత అబ్బా నీతో ఎలాగైనా చిక్కే బేబీ సరే చెప్తాను నా ఫ్రెండు రామచంద్ర ఒకడు ఉన్నాడు దీపికా పబ్లికేషన్స్ నడుపుతున్నాడు ఇన్నాళ్ళు బాగానే నడిచింది వేరే వ్యాపారాల్లో నష్టం సంభవించి రెండు మూడు లక్షలు వచ్చి రెండు మూడు లక్షలు నష్టం వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నాడు డబ్బు ఇబ్బంది వల్ల పబ్లికేషన్ కూడా అమ్మకానికి పెట్టాడు ఇంత అకస్మాత్తుగా అమ్మ చూపినందుకు తక్కువ ధర కడుగుతున్నారు అందువలన వాడికి నష్టం కలగకుండా ఆ పబ్లికేషన్ ప్రింటింగ్ ప్రెస్ లక్ష ఇరవై వేలకి నేనే కొనేశాను మన అధీనంలో రేపటి నుండి లతా పేరు మీద నడుస్తుంది అంకుల్ నువ్వు చాలా మంచివాడివి భీమశకరం గారి భుజాల మీద చేతులు వేసి ముద్దుగా అంది పిచ్చి పిల్ల అంటూ ఆ చేతుల్ని ఆప్యాయంగా నిమిరాడు విక్రమ్కి ఇదంతా చిత్రంగా తోచింది బేబీ మరి నీ శుభవార్త చెప్పలేదు హరిప్రియ గారని నా అభిమాన రచయిత గారని చెప్తుంటాను చూడు ఈ విక్రమ్ గారే ఆ హరిప్రియ గారు వాట్ విక్రమ్ నువ్వు కథలు రాస్తావా ఆర్ యు ఏ రైటర్ ఆశ్చర్యపోయారు భీమశంకరం గారు అవునంకుల్ చాలా బాగా రాస్తారు కాలేజీ మ్యాగజైన్లో వీరి కథ అచ్చైంది కంగ్రాట్స్ మిస్టర్ విక్రమ్ నీలో ఇంత విఘ్నత దాగి ఉందని నువ్వు రైటర్వని నాకినాళ్ళు తెలియదు అదృష్టవంతుడివి నీలా కథలు రాయలేకపోయినా రచనలు చేసేవాళ్ళంటే నాకు అమిత గౌరవం భీమశంకరం గారు అలా మెచ్చుకోలుగా మాట్లాడేసరికి విక్రమ్ అంతరంగం ఆనందంతో మయూరిలా నాట్యమాడింది తన కథల గురించి ఎవరైనా పొగిడితే కొత్త ఉత్సాహంతో ఉత్తేజంగా మనసు గంతులేస్తుంది ప్రతి రచయిత హృదయంలో ఇలాంటి గుణం పైకి కనిపించకపోయినా కొద్దో గొప్పో తప్పక ఉంటుంది మీరు పెద్దగా పొగిడేస్తున్నారు సార్ మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాను ఇప్పటికింకా మొదటి మెట్టి మీదే ఉన్నాను బాగా కృషి చేస్తే గానీ నా రచనలకు రాణింపు రాదు కదలేనా ఏమన్నా నవలలు రాసావా ఒక నవల రాశాను సార్ చాలా పత్రికాఫీసులు తిరిగి మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది పల్చగా నవ్వాడు విక్రమ్ అంకుల్ ఇలా చేస్తే బాగుండదు బాగుంటుంది ఎందుకు బాగోది ఇంతకు అసలు విషయం ఏమిటి బేబీ తమాషాగా నవ్వారు భీమశంకరం గారు అదే అంకుల్ మీరెటు పబ్లికేషన్ నడుపుతానంటున్నారు కదా మన సంస్థ తరపున మొదటి పుస్తకం వీరి నవల అచ్చువేస్తే బాగుంటుంది కదూ సంబరంగా అంది గుడ్ ఐడియా ఆల్ రైట్ అలాగే వేద్దాం ఇంతవరకు నాకు ఆ ఆలోచనే తట్టలేదు మా బేబీ బ్రెయిన్ అప్పుడప్పుడు చాలా చురుగ్గా పనిచేస్తుంది నువ్వేమంటావు విక్రమ్ తను వింటున్నది కళ నిజమా అన్న సందిగ్ధావస్థలో ఒక్క క్షణం మాటలు రానివాడిలా తికమక పడిపోయాడు విక్రమ్ ఏమిటి విక్రమ్ గారు అంతగా ఆలోచిస్తున్నారు త్వరగా ఒప్పేసుకోండి ఆతృతపడింది లత ఆలస్యమైతే ఎక్కడ జారిపోతుందోనని ఏమీ లేదు నాకింత అదృష్టమా అని ఆనందంతో మాటలు కరువయ్యాయి విక్రమ్కి మా సంస్థ తరపున మొదటి నవల మీదే భీమశంకరం గారు అభయమిచ్చారు భవానీ భవానీ అరిచాడు గదులన్నీ వెతికాడు భవానీ కనిపించలేదు చివరికి వంటగదిలోకి వెళ్ళాడు లతమ్మ గారు వంట చేస్తున్నారు అమ్మ భవానీ ఏది గదిలో కూర్చుందేమో లేదు గదులన్నీ వెతికాను పైన డాబా మీదుందేమో ముభావంగా అన్నారు అదేమీ గమనించకుండా సంతోషంగా ఈలవేస్తూ మేడ మీదకి వెళ్లాడు విక్రమ్ గోడవారగా ఈజీ చైర్లో చెక్కిట చేయి చేర్చుకుని హుస్సేన్ సాగర్ తరంగాల వైపు చూస్తూ దీర్ఘాలోచనలో మునిగిపోయింది భవానీ నువ్వు ఇక్కడున్నావా తల్లి నీకోసం ఇల్లంతా వెతికాను నీకోసం మంచి వార్త తెచ్చాను చెప్పు నిర్లిప్తంగా అంది భవానీ నా నవల భీమశంకరం గారు అచ్చువేస్తామన్నారు మంచిది అదృష్టవంతుడివి అదేమిటి భవానీ భవానీ తనకేమీ పట్టనట్లు మామూలుగా మాట్లాడుతోంది ఈ విషయం వింటూనే గంతులేస్తుందనుకున్నాడు ఉత్సాహంతో ఊగిపోతుందనుకున్నాడు కానీ భవానీ అంత నీరసంగా ముక్త సరిగా మాట్లాడేసరికి చిరాకు కోపం కలిగింది విక్రమ్కి ఏమిటి తల్లి ఎందుకంత నీరసంగా ఉన్నావు కారణం చెప్పమంటావా చెప్పు నాకు పెళ్లి నిశ్చయం చేసింది అమ్మ అతని కళ్ళలోకి సూటిగా చూసింది ఆ కళ్ళు ముడుచుకుపోతాయని ఆ ముఖం మరింత మలినమవుతుందని వ్యధతో చలించిపోతాడని అప్పటికైనా త్వరపడి తన ప్రేమను వెల్లడించుతాడని ఏమేమో ఊహించుకుంది తన ఊహల్ని ఆశల్ని నాశనం చేస్తూ భిన్నంగా సంతోషంగా నవ్వుతున్నాయి ఆ కళ్ళు నీకు పెళ్లి జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది భవాని ఆమె హృదయం ముక్కలైంది కళ్ళు చెమ్మగిల్లాయి మనస్ఫూర్తిగానే అంటున్నావా వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదిమిపెట్టి అంది నిజం భవాని నువ్వు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాలి నీ భర్త సహచర్యంలో పిల్లా పాపలతో నీ జీవితం రాగవసంతం కావాలి మీ దాంపత్యం అన్యోన్యంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను విక్రమ్ నువ్వేనా ఇలా మాట్లాడుతోంది నేను మరొకరిని పెళ్ళి చేసుకుని హాయిగా ఉంటే నీకు సంతోషమా అయితే ఇన్నాళ్ళు నా మీద కురిపించిన ప్రేమ అనురాగం వీటికి అర్థం లేదన్నమాట పిచ్చి భవానీ నువ్వంటే నాకెప్పుడు అభిమానమే ఈ హృదయంలో నిండా పొంగి పొర్లే ప్రేమ వాత్సల్యం ఇదంతా నీకోసమే భవాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఆరాధిస్తున్నాను మరైతే నా మనసును అర్థం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించలేదు నేను నీకేమీ కానా చెప్పు విక్రమ్ నన్నెందుకు పిచ్చిదాని చేసి ఎందుకు ఇలా పెడుతున్నావు నేను ఈ రంపపు కోత భరించలేను చెప్పు విక్రమ్ నీ మనసులో నాకెటువంటి స్థానముందో రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవనారంభించింది భవానీ తను చూడంగా అలా కంటతడి పెట్టి ఎరగదు అతని హృదయం జాలితో ద్రవించిపోయింది భవానీ నువ్వు కూడా ఏడుస్తున్నావా సామాన్యమైన మనుషుల నీ వ్యక్తిత్వమో విఘ్నత ఏమైపోయాయి ప్లీజ్ భవానీ ఏడవకు నీ దుఃఖాన్ని చూసి భరించే శక్తి నాకు లేదు ఎందుకులా పిచ్చి ఊహలతో మనసు పాడు చేసుకుంటున్నావు ఇప్పుడు ఏం జరిగిందని అలా బాధపడుతున్నావు నిన్ను ఎప్పుడూ నా సోదరిలా ప్రేమిస్తూనే ఉంటాను ఒక మంచి స్నేహితురాలిగా గౌరవించి ఆరాధిస్తూనే ఉంటాను భవానీ నిన్ను కోరేది ఒక్కటే నీ మనసులో నా గురించి మరో ఉద్దేశం ఉన్నట్లయితే ఇంతటితో తుడిచిపెట్టు మన మధ్య ఉన్న ఈ సున్నితమైన అనుబంధానికి స్నేహానికి కళంకం ఏర్పడకూడదు నీలాంటి మంచి స్నేహితురాలి స్నేహం నాకెప్పుడూ కావాలి భవానీ అంతే నిన్ను కోరేది భవానీ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవటానికి సిద్ధమయ్యాయి కరుడుగట్టిన దుఃఖం ఉప్పెనలా పొంగింది అన్నింటినీ ఒక్క తృటిలో లోనే అణుచుకుంది నన్ను క్షమించు విక్రమ్ నీ హృదయాన్ని అర్థం చేసుకోలేక గుడ్డిగా పొరబడ్డాను ఇది కేవలం నా తప్పు దీనికి శిక్ష నేనే అనుభవిస్తాను నా మీద ఉన్న అభిమానం స్నేహం అలాగే నీ గుండెలలో కలకాలం నిలిచిపోవాలని ఈ దీనురాలి ప్రార్థన అక్కడ నిలబడలేక విక్రమ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా చరచరా క్రిందకి దిగి వెళ్ళిపోయింది భవాని విక్రమ్లో కొద్దిసేపటి ముందున్న ఆనందం సంతోషం ఇంకిపోయి చేదు తిన్నట్లయిపోయింది మనసు ఆవేదనతో కూలబడిపోయాడు కుర్చీలో రాత్రి భోజనం వడ్డిస్తూ పెళ్లి విషయాలు ప్రస్తావించింది లలితమ్మ భోజనం చేస్తూ మౌనంగా వింటున్నాడు విక్రమ్ పురుషోత్తం గారి రెండో అబ్బాయి కిషోర్ లేడు మన భవానీని ప్రేమించాడట భవానీని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకొని కూర్చున్నాడట మధ్యాహ్నం పురుషోత్తం గారు వచ్చి మాట్లాడారు అబ్బాయి అంతగా ఇష్టపడుతున్నాడు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు మీ భవానీని మా ఇంటి కోడలుగా చేసుకుంటాం నువ్వేమంటావమ్మా అని అడిగారు అదృష్టం వరిస్తానంటే ఎవరు కాదనగ కాదనగలరు అబ్బాయి అందంగా ఉంటాడు ఎంఏ పాస్ అయి లెక్చరర్గా పనిచేస్తున్నాడు మంచివాడు అందులోనూ మన భవానిని ఇష్టపడి చేసుకుంటానన్నాడు ఈ సంబంధం అయితే భవాని అన్ని విధాలా సుఖపడుతుందని వాళ్లకు మాటిచ్చాను ఇది చూస్తేనేమో నాకు ఇష్టం లేదు నేను చేసుకోనని ఎదురు తిరిగి పోట్లాడి భోజనం కూడా మానేసి పడుకుంది నాకేమీ తోచకుండా అయిపోయింది మీరు నిశ్చింతగా ఉండండమ్మా భవానికి నేను సర్ది చెప్తాను లలితమ్మ గారికి ధైర్యం చెప్తూ భోజనం ముగించి భవానీ గదిలోకి వెళ్ళాడు విక్రమ్ ఏం భవానీ భోజనం చేయలేదటగా తలనొప్పిగా ఉంది ఆకలిగా లేదు అంతేనా లేక అనుమానంగా చూశాడు అంత మూర్ఖురాలిని కాదు జరిగిపోయిన సంఘటనలు తలుచుకొని పదే పదే బాధపడి ప్రయోజనం లేదు తలనొప్పి చేత తినబుద్ధి కాలేదు అంతే అనలేకపోయాడు విక్రమ్ మౌనంగా తన గదిలోకి పోయి పడకజేరి అసహనంగా కదిలాడు ఎంతసేపటికి నిద్రాదేవి కరుణించలేదు సాయంత్రం నుండి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా కళ్ల ముందు కదిలాయి భీమశంకరం గారితో పరిచయం కావటం తనంటే గిట్టని లతకు తానే అభిమాన రచయిత కావటం విచిత్రం ఐశ్వర్యవంతురాలు సౌందర్య దేవత లత అభిమానం సంపాదించుకోవటం నిజంగా తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాడు భీమశంకరం గారు పబ్లికేషన్ నడపటం తన నవలే మొదటి పుస్తకంగా అంగీకరించడం తన జీవితంలో కొత్త మలుపు నేటితో తన జీవితం భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది ఇన్నాళ్ల తన పసిడి కళలకు రూపం ఏర్పడబోతోంది తను అనుకున్నది సాధించటానికి మంచి అవకాశం వచ్చింది దీనిని చేజార్చుకుంటే ఇలాంటి అదృష్టం కావాలనుకుంటే రాదు రేపే తన నవల రాఘవసంతం భీమశంకరం గారికి అందజేయాలి ఇంత ఆనందంలో భవానీ విషయం అపశృతిలా అనిపించింది విక్రమ్కి ఛ తన భవానీ అలాంటిది కాదు మనుషులను పరిస్థితులను అర్థం చేసుకోగలదు ఆవేశంలో ఏదైనా అన్నా మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే నేర్పుంది భవానికి రెండు రోజులు గడిచిపోతే తనే మామూలు మనిషిలా ప్రవర్తించగలదు ఆమె మీద విశ్వాసం గౌరవం నాకున్నాయి కిషోర్ చాలా మంచివాడు అతనితో కొద్దిపాటి పరిచయమే అయినా కలుపుగోలు తరంగా మాట్లాడుతూ ఎదుటి మనుషులను జోక్స్ వేసి నవ్విస్తూ సంతోషంగా ఉంటాడు కిషోర్తో భవానీ జీవితం ఆనందమయమవుతుంది ఆలోచన శ్రమతిలో కొట్టుకుపోయి అలసిపోయి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి ఒరిగిపోయాడు విక్రమ్ అక్కడ లత పరిస్థితి అలాగే ఉంది జరిగిపోయిన వాటిని మననం చేసుకుంటూ విక్రమ్ గురించి ఆలోచిస్తూ మధురమైన ఊహలతో రంగుల స్వప్నాలలో తేలిపోసాగింది సారథి రోజులా భోజనం ముగించుకుని బ్యాంకుకు వెళ్ళాడు సృజన అన్నీ సర్దిపెట్టి తన భోజనం ముగించుకుని పక్కపై వాలింది ఇప్పటి నుండి సాయంత్రం దాకా ఈ ఒంటరితనంతో విసిగిపోవాలి ఏమిటి తన జీవితానికి అర్థం ఎన్నాళ్ళిలా ఉండటం తినటం నిద్ర ఇదే నా జీవితం ఏదైనా మార్పు జరిగితే బావుండును ఆ మార్పు ఎలా ఎవరి వల్ల జరుగుతుంది అందరి ఆడవాళ్లలా తనెందుకు ప్రవర్తించలేకపోతోంది ఆలోచనలకు ఆనకట్ట వేసి అల్మారాలోని ఒక పాత వారపత్రిక తెచ్చుకుంది ఈ మధ్య ఏ కథ చదివినా ప్రేమ ప్రేమ అంటూ చివరకు ఒకటే సొద అలాంటి కథలంటే సృజనకి తగని అసహ్యం అసలు ఈ మధ్య ఏ పుస్తకమైనా సృజన పూర్తిగా చదివించ సృజన చేత పూర్తిగా చదివించలేకపోయింది ప్రేమ గొడవ వస్తేనే చాలు తీసి పక్కన పడేసేది పుస్తకాల్ని అన్యమనస్కంగా పేజీలు తిప్పుతున్న సృజ సృజన ఒక కథ దగ్గర ఆగిపోయింది అది హరిప్రియ గారు రాసిన శాపగ్రస్త కథ సృజన అంతకుముందు హరిప్రియ గారు రాసిన రెండు మూడు కథలు చదివింది ప్రేమ గొడవలు లేకుండా నేడు సంఘంలో జరుగుతున్న పరిస్థితుల సమస్య చుట్టూ కథ అల్లుతాడు సృజనకి అతని కథలు ఆకర్షించాయి శాపగ్రస్త కథ చదవటానికి ఉత్సాహంగా ఉద్రిక్తురాలైంది సృజన మదన్ నా మాట మీద నీకు గౌరవం ఉందా అదేమిటక్క అలా అడుగుతావు నీకోసం నా ప్రాణం ఇస్తానంటావు చిన్నగా నవ్వి అంత పని చెయ్యొద్దు కానీ నేను చెప్పేది శ్రద్ధగా విను చాలు అంది దీపిక ఓకే మోచేతులు డ్రాయర్ మీద ఆంచి గడ్డం క్రింద చేతులు పెట్టుకొని ముందుకు జరిగి కూర్చున్నాడు మదన్ మదన్ అనుపమను చూశావుగా పాపం ఆమెను విధి క్రూరంగా వంచించింది అలా అంటున్నప్పుడు ఆమె కంఠంలో జీర పలికింది అవునక్క అనుపమని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది ఇంత చిన్న వయసులోనే నుదుటి కుంకుమ చెరిపివేసి ఆమె జీవితాన్ని చీకటి ఏడారి చేసిన దేవుడు నిజంగా దయలేని వడక్కయ్య తను సానుభూతిని వ్యక్తం చేశాడు అనుపమ విషయమై నిన్నొకటి అడగ నా మదన్ సందేహంగా చూస్తూ అంది అడగక్క సందేహం ఎందుకు నీ మాట ఎప్పుడు కాదన్నాను గనక నా మాట కాదనవన్న విశ్వాసంతో అనుపమ జీవితం మళ్లీ శిశిర వసంతాలు పోయించాలని ఒక నిశ్చయానికి వచ్చాను అందుకు నీ సహాయం కావాలి అనుపమ జీవితం ఆనందమయమైతే సంతోషించే వాళ్లలో నేను ఒకణ్ణి అందుకు నేనేం చెయ్యాలో చెప్పు ఒక్క క్షణం మౌనం వహించింది దీపిక చూడు మదన్ నేను ఇలా అంటున్నందుకు బాధపడక ఆలోచించు నిన్ను అడ్డు పెట్టేందుకు వెనక ముందు ఎవరూ లేరు కదా అలాంటప్పుడు నువ్వే అనుపమను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు నేనా అప్రయత్నంగా అన్నాడు అవును మదన్ అనుపమకేం తక్కువ కుంటిది గుడ్డిది కాదే అందంగా కుందనపు బొమ్మలా ఉంటుంది తెలిసి తెలియని వయసులో పెద్దలు ఆమెకు పెళ్లి చేశారు దాంపత్య జీవితంలో ఏ సుఖం అనుభవించకుండానే భర్తను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు ఆ నిర్భాగ్యురాలికి నీ హృదయంలో కాస్త చోటు కల్పించి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించలేవా అర్థింపుగా అడిగింది దీపిక అక్క ఇది నువ్వు నేను నిర్ణయించవలసిన విషయాలు కావు ఆమె వెనక పెద్దలున్నారు వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది ఈ డొంకతిరుగుడు ఎందుకు మదన్ నీకిష్టం లేకపోతే సూటిగా చెప్పరాదు నిష్ఠూరం ధ్వనించింది ఆమె కంఠంలో అబార్థం చేసుకోవద్దక్క తల్లి తండ్రి లేనివాణ్ణి నీ ప్రేమలో పెరిగాను ఈనాడు నువ్వు కోరిన కోరిక కాదంటానా నా అనుమానమల్లా ఈ పెళ్లికి వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా అని ముఖ్యంగా అనుపమ అభిప్రాయం ఏమిటో కనుక్కున్నావా ముందు నీ సంగతి చెప్తే అనుపమని కనుక్కుంటాను చిన్నగా నవ్వి నిజం చెప్పమంటావా అనుపమను చూసినప్పుడల్లా ఈమె జీవనలత పూలు కాయలు లేకుండా వాడిపోవలసిందేనా ఈమె నుదుట కుంకుమరేక దిద్దితే ఎంత శోభగా ఉంటుందో కదా అని ఆలోచించేవాణ్ణి కాని ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఊహ నా బుర్రకు తట్టలేదు ఈ మాట నా నోటి నుండి ఎందుకు రాలేదా అని ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు మదన్ ఆనందంతో అంది దీపిక అవునక్క అనుపమ మూడువారిన బ్రతుకును నా ప్రేమామృతంతో తిరిగి జీవింపచేస్తాను కొంచెం ఆవేశంతో అన్నాడు మదన్ చాలా సంతోషం మదన్ ముందు అనుపమని మళ్ళీ వివాహం చేసుకోవడానికి ఇష్టముందో లేదో కనుక్కో తర్వాత పెద్దల గురించి ఆలోచిద్దాం అలాగే మదన్ అనుపమని పెళ్ళికి ఇష్టపడేలా చేయగలను సంతోషంగా నమ్మకంగా అంది దీపిక అను వదిన పిలుపుతో చదువుతున్న పుస్తకం మూసి మంచం మీద లేచి కూర్చుంది ఎన్నాళ్ళిలా పుస్తకాలతో కాలక్షేపం చేస్తావు అనుపమ పక్కన కూర్చుంటూ అంది దీపిక మరేం చేయమంట వదిన నిరాశాభరితమైన కంఠంతో అంది అనుపమ ఏమీ చేయలేవా అంటే నీ జీవితంలో ఏ ఆశ అనుభవం లేకుండా నిర్లిప్తంగా రోజులు దొరికిపోతున్నాయి అలా కాకుండా నువ్వు మా అందరిలా ఉండటానికి ఎందుకు ప్రయత్నించకూడదు మీ అందరిలా బ్రతికే అదృష్టం నాకేనాడో దూరమైంది సృష్టికర్త నా నుదుటన ఇంతే రాసిపెట్టాడు నా దురదృష్టాన్ని ఎవరూ మార్చలేరు వదినా అనుపమ హృదయంలో కరుడుగట్టుకుపోయిన భారమంతా కన్నీళ్ల రూపంలో వ్యక్తమైంది అదే నేను అంటున్నాను ఎందుకు మార్చకూడదు అది నువ్వనుకున్నంత తేలిక కాదు మన వారు చంద్రమండలాన్ని చుట్టి వచ్చిన పురాతన ఆచారాలు సాంప్రదాయాలు సాంప్రదాయాల పరిధి నుండి అరంగుళం కూడా ముందుకు జరగలేదు మన సమాజం అలాంటప్పుడు నాలాంటి వారి జీవితాలు మార్చడం కూడా కష్టతరమే వదిన తన జీవితంలో ఏం మార్పు ఆశిస్తోందో అర్థమైంది అనుపమకి చూడు అను అన్నీ కూడా నిన్ను నువ్వెందుకు మభ్యపెట్టుకుంటావు జీవితానికి కావలసిన ఆనందాన్ని సౌఖ్యతను కలిగించలేని ఆచారాలు సాంప్రదాయాలు ఎందుకు తగలయ్యనా ఈ బూజు పట్టిన ఆచారాలను పట్టుకుని వేలాడితే బ్రతుకులు బుగ్గి కావటం తప్ప మరే ప్రయోజనం లేదు రీతుల కోసం రివాజుల కోసం బ్రతుకులు బలి చేసుకునేంత మూర్ఖత్వం మరొకటి లేదు మారుతున్న కాలంతో పాటు మనము మారాలి ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఏదో ఒక మార్గం దొరక్కపోదు ఏమంటావు నువ్వు చెప్పిన విషయం అర్థమైంది వదిన నన్ను ఇప్పుడేం చేయమంటావు నువ్వు పెళ్ళికి ఇష్టపడితే చాలు పెళ్ళికొడుకు సిద్ధంగా ఉన్నాడు తమాషాగా అంది దీపిక వదిన ఆశ్చర్యపోయి తేరుకున్న అనుపమ కళ్ళల్లో ఆశ ఒక్క క్షణం తడుక్కుమని మెరిసి మాయమైంది అవునను ఎందుకంత ఆశ్చర్యపడిపోతావు ఎన్ని రోజులని ఒంటిరి బ్రతుకు సాగిస్తావు మా చిన్నాన్న కొడుకు మదన్ చూశావుగా మదన్ కూడా నువ్వంటే ఇష్టపడ్డాడు మదన్ సహచర్యంలో నీ జీవితం చక్కబడుతుందనే ఆశతోనే ఈ నిర్ణయానికి వచ్చాను మరి నీ ఉద్దేశం ఏమిటో తెలియపరిస్తే కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ నిలబడిపోయింది అనుపమ ఒక్క క్షణం ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది తిరిగి దీపిక అంది ఏమను మాట్లాడవు నీకు కష్టం కలిగించేలా ప్రవర్తించానా అదృష్టం వరించి వస్తుంటే కాదరే మూర్ఖురాలిని కాదు ఎటొచ్చి భారతీయ ఆచారాలను నర నరాన జీర్ణించుకున్న అమ్మా నాన్నలు ఈ పెళ్లికి ఇష్టపడతారా వాళ్ళ విషయం నాకొదిలేసేయి నీకిష్టమైతే చాలు ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు అనుపమకి ధైర్యం చెప్పింది దీపికను అత్తగారు పిలవడంతో లేచి వెళ్ళిపోయింది అనుపమ ఆలోచనలో పడింది మస్తిష్కం సుడులు తిరిగే ఆలోచనలు దాటికి తట్టుకోలేకపోయింది గతంలోకి పరుగులు తీసింది అనుపమ మనసు కథ కొనసాగుతుంది